పరిచయం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది, దాదాపు 3 ఏళ్లగా గేమ్ చేంజర్ సినిమాను చెక్కుతున్నారు డైరెక్టర్ శంకర్. ఈ సినిమా తీస్తూనే మధ్యలో కమల్ హాసన్తో ఇండియన్ 2 కూడా షూటింగ్ చేశారు. అయితే అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పైన కూడా పడింది. అందుకే అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నారు. పైగా గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దానికి తోడు రిలీజ్ డేట్ను కూడా నాంచి నాంచి క్రిస్మస్ నుంచి సంక్రాంతికి ఫిక్స్ చేశారు. పైగా తమకి భయపడే గేమ్ చేంజర్ సంక్రాంతికి పోయిందంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. వీటన్నిటికీ ఒకే ఒక్క పోస్టర్తో సమాధానమిచ్చారు డైరెక్టర్ శంకర్. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ గేమ్ చేంజర్ నుంచి ఓ పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్లో రామ్ చరణ్ సింపుల్గా బనియన్ లుంగి వేసుకుని పట్టాల మధ్యలో కూల్గా కూర్చుని ఉన్నారు. చరణ్ ముందు రౌడీలు పట్టాలపైన పడుకుని ఉన్నారు. ఈ పోస్టర్ని రిలీజ్ చేసి టీజర్ నవంబర్ 9 రాబోతుందంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్విట్టర్లో అయితే గేమ్ చేంజర్ హ్యాష్ట్యాగ్ ఫుల్గా ట్రెండింగ్లో ఉంది. ఇప్పటి వరకు మాకున్న అనుమానాలను ఒకే ఒక్క పోస్టర్తో శంకర్ పటాపంచలు చేశారంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ పోస్ట్ను షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్రైన్ ఫైట్ హయ్యే హై అంటూ తమన్ చేసిన ట్వీట్ కూడా తెగ తిరుగుతుంది. సినిమాలో సరైన బ్లాక్లో ఈ ట్రైన్ ఫైట్ జరుగుతుందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అది కాకుండా త్వరలో రిలీజ్ కానున్న టీజర్లో కూడా ఈ ట్రైన్ ఫైట్ సీక్వెన్సే చూపించే అవకాశం ఉందంటూ ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ సీన్ ఉంటే మాత్రం అదే హైలైట్ అవుతుందని అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా శంకర్ మార్క్ టేకింగ్కి చరణ్ మాస్ తోడైతే సినిమా బంపర్ హిట్ అవడం ఖాయమని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అందుకే విశ్వాంబర సినిమాను ఒప్పించి మరీ సంక్రాంతి బరి నుంచి తప్పించారు నిర్మాత దిల్రాజు. అయితే అదే సంక్రాంతికి బాలయ్య నటిస్తున్న 109 కూడా రాబోతుంది. మరి దానికి గేమ్ చేంజర్ ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. పవన్ కళ్యాణ్ రాజకీయాలు పరిపాలనతో బిజీగా ఉన్నా మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వీలున్నప్పుడు షూటింగ్లకు హాజరవుతున్నారు. కొన్ని రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ కోసం నైట్ షూట్స్లో పాల్గొన్నారని సమాచారం అందుతుంది. మొత్తానికి ఆ 2 సినిమాలను పూర్తి చేసి 2025 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. 2 సినిమాల్లోకి ఓజీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా మాఫియా బ్యాక్డ్రాప్తో పాటు పవన్ కళ్యాణ్ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా సుజిత్ చూపించబోతున్నారట. అందుకే ఓజీ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్ను సుజిత్ చాలా స్టైలిష్ లుక్లో చూపించడంతో పాటు పాన్ ఇండియా రేంజ్లో ఆకట్టుకునే విధంగా కథాంశంను ప్లాన్ చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. సాహో సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సుజిత్ ఛాలెంజింగ్గా తీసుకుని ఓజీ సినిమాను రూపొందించుతున్నారు. తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో యూనిట్ చాలా నమ్మకం ఉంది. సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా ఏపీ నైజాం ఏరియాలకు సంబంధించిన బిజినెస్ పూర్తి చేశారని తెలుస్తుంది. ఏపీ థియేట్రికల్ రైట్స్ 70 కోట్లు చేసినట్లుగా సమాచారం అందుతుంది. సీడెడ్తో కలిపి ఏపీ రైట్స్ని హోల్సేల్గా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక నైజాం ఏరియాలో ఓజీ సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతలకు 46 కోట్లను తెచ్చిపెట్టిందని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా 116 కోట్లు నిర్మాత దక్కించుకున్నారని, ఇతర రైట్స్ ద్వారా మరో 150 కోట్లు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మొత్తానికి నిర్మాతలకు
టేబుల్ ప్రాఫిట్ ఖాయమనే ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి జోడీగా ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో నటించడం వల్ల హిందీ ప్రేక్షకులను అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతాన్ని తమనందిస్తున్నారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్తో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ సినిమాను పక్కకు పెట్టారు. ఇప్పుడు పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల షూటింగ్ ఆలస్యమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ముగించి వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. తెలుగులో తెరకెక్కబోతున్న భారీ చిత్రాల్లో కన్నప్ప ఒకటి. ఇది మంచు ఫ్యామిలీకి డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పొచ్చు. మంచు విష్ణు ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ వచ్చాడు. ఎట్టకేలకు గత ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది. 100 కోట్లకు పైగా బడ్జెట్లో భారీ తారాగణంతో ఈ సినిమాను రూపొందిస్తుంది టీం. మంచు విష్ణుకు చాలా ఏళ్లగా సరైన విజయం లేనప్పటికీ ఈ సినిమా తన కెరియర్ను గొప్ప మలుపు తిప్పుతుందని ఆశిస్తున్నాడు. మొత్తం విదేశాల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి గట్టిగా సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా ప్రణాళికలు వేస్తున్నారు. జూన్ 14 టీజర్ బాగా హడావుడి మధ్య రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ముఖ్య పాత్రల గురించి సోమవారం పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాను వార్తల్లో నిలిపే ప్రయత్నం చేసింది టీం. కానీ ఈ మధ్య కన్నప్ప టీం నుంచి సౌండ్ లేదు. దాదాపు 4 రోజుల నుంచి కన్నప్ప టీం నుంచి ఏ అప్డేట్ లేదు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేస్తామని మంచు విష్ణు గతంలో తెలిపాడు. అందుకు అనుగుణంగానే ప్రమోషన్లు చేస్తూ వచ్చారు. రిలీజ్ దగ్గర పడుతుంటే ఇంకా ప్రమోషనల్ హడావిడి పెంచుతారనుకుంటే టీం ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది. మరి సినిమాకు విడుదలకు రెడీ చేసే క్రమంలో టీం దాని మీదే ఫోకస్ పెట్టి ప్రమోషన్లు పట్టించుకోవడం లేదా, లేక డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనను మానుకుని సైలెంట్ అయ్యారా అన్నది తెలియడం లేదు. డిసెంబర్లో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కన్నప్ప రిలీజ్ గురించి టీం ఏదో ఒకటి త్వరగా తేల్చి చెప్పడం బెటర్. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.